పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మర్రబత్తులు తప్పవు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో భగవంతుల మీద భారం వేసి స్థిరమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అభివృద్ధికి సంబంధించి కొన్ని ఆటంకాలు ఏర్పడినా మంచి రోజులు మళ్ళీ ప్రారంభమయ్యాయనేటువంటి భావన సంతోషాన్ని కలిగిస్తుంది కొంతమంది వ్యక్తుల పోవతన ఆక్షేపంగా ఉన్నా వేలెత్తి చూపడం పద్ధతి కాదు కాబట్టి మీరు వేలెత్తి చూపరు వాళ్ళకే వాళ్ళు తెలుసుకునే విధంగా ప్రవర్తిస్తారు విద్యా సంబంధాల విషయాలు అయోమయంగా ఉన్నాయి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కూడా ఒక గాడిన పడవు నలుగురితో పాటు నారాయణ పదమంతో పాటు గోవింద అంటాం తప్ప మనం ప్రత్యేకంగా ఈ విషయాలు చేసేదేమీ లేదని చెప్పని నిర్ణయించుకుంటారు ఏది చేయనప్పటికీ సంతానపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా తీసుకునే కీలక నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి ప్రజాకర్షణ ఏర్పడుతుంది సంస్థకి మళ్ళీ ప్రజాకర్షణ కలుగుతుంది భగవద్ అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అదే కోణంలో వివాహ శుభకార్యాలు గృహప్రవేశం గృహారంభం ఇలాంటివన్నీ కూడా సానుకూలపడతాయి వంద రూపాయలు అప్పు చేసినా కానీ రెండు వందల రూపాయల ఆదాయం వస్తుంది అనేటువంటి ధీమా కలిగి ఉంటారు భగవంతుడు ఆ రకంగా మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తారు అదే కోణంలో మీడియా ద్వారా మంచి ప్రచారం లభిస్తుంది పబ్లిసిటీ వల్ల మీరు అనుకూల ప్రయోజనాలని పొందగలుగుతారు విదేశాల్లో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు క్షేమంగా ఉన్నారని తెలిసి మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు భవిష్యత్ ప్రణాళికలు జాగ్రత్తగా నిర్దేశించుకోగలుగుతారు గడిచినటువంటి కాలంలో కంటే కూడాను కరోనా వచ్చినప్పుడు కూడాను ఒక చేయి తగిన ఇంకో చేతితో పని ప్రారంభించగలుగుతారు ఆ రకమైన ఆత్మస్థైర్యాన్ని దైవానుగ్రహాన్ని కలిగి ఉంటారు ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా మీ సిద్ధాంతాలని మీ పద్ధతుల్ని మార్చుకోరు అనుకున్నట్టు పద్ధతుల్లోనే వెళ్ళాలని చెప్పి భావిస్తారు అదేవిధంగా మిమ్మల్ని సహాయం అర్థించిన వాళ్ళకి పూర్తిగా సహాయం చేయలేకపోయినా అంతో ఇంతో సహాయం చేస్తారు మన వాళ్ళు బాగుండాలి మన వాళ్ళు బాగుంటారని మనం కూడా బాగుంటాం అనే పద్ధతిలో మీరు ఆలోచన చేస్తారు మీ వైద్య వరకు మీకు రాజకీయ పదవి రాకుండా అడ్డుపడతారు ఇప్పటిచ్చే అధిష్టానం దగ్గర ఉన్నటువంటి హోల్డ్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలని సాధించగలుగుతారు మీరు అడగకూడగానే మీరు కోరుకోవడం అన్నీ కూడాను మీ దగ్గరికే వస్తాయి వచ్చినటువంటి మంచి అవకాశాలని చక్కగా వినియోగించుకోగలుగుతారు కోర్టు తీర్పులు మధ్యవతి పరిచారామాలు ఇవన్నీ కూడా దైవానుగ్రహం వల్ల మీకే అనుకూలంగా వస్తాయి సంతాన సమస్యల విషయాల్లో వారాత్రలో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అవసరం అని చెప్పని గ్రహగతులు సూచిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికి ధరించాలి ఎందుకంటే ద్వితీయంలో కుజుడు ఉన్నాడు మీనరా మీనరాశి వశాత్తు ద్వితీయంలో అంటే మేషంలో కుజుడు ఉన్నాడు అందుకని సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికి వేసుకోవాలి ఆరావళి కుక్కమతోటి లక్ష్మీ సదనతోటి సుగంధ సిద్ధ గంధాక్షితోటి మహా అమ్మవారిని పూజిస్తాలి అభిషేకం చేయాలి సేవించాలి మేషం నుంచి మీ వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి పెదపంచాంగం ప్రామాణిక సూర్యమాణాలను అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను